బీఎస్పీ అధికారంలోకి రాగానే ప్రత్యేకంగా పర్యవసనంగా 30 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని, బహుజన రజక పరిపాలన ఉంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక పెరిక భవనంలో నియోజకవర్గం అధ్యక్షులు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో నిర్మించిన పార్టీ చేరికలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ బహుజన సమాజ్ పార్టీలో మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ జాయిన్ అయింది. ఆయన సీఎం అవుతుంది కాదు, మిమ్మల్ని అందరినీ సీఎం చేస్తాం. ఈరోజు ఈ గొప్ప నీలి కండువా వేసుకున్న మిత్రులందరికీ మీ పుట్టినరోజు సంగతి నాకు తెలియదు, కానీ ఈరోజు మీరు రాజకీయంగా మళ్ళొకసారి పుట్టిన పుట్టుతున్నారు. నీలి కండువా అంటే 3,77,00,000 మంది తెలంగాణ బిడ్డల జీవితాన్ని మార్చే శక్తి. నీలి కండువా అంటే తెలంగాణకు తెలంగాణ రావడానికి మొట్టమొదట ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి కలను నిజం చేసే శక్తి. నీలి కండువా అంటే 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే శక్తి మీకు వచ్చింది ఈరోజు. నీలి కండువా అంటే ప్రజలను ద్వేషించకుండా, కులాల మతాల పేరిట ప్రజలను విడదీయకుండా అన్ని కులాలను సమానంగా చూసి జనాభా నిష్పత్తి ప్రకారం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే సంపదనంతా అందరికీ సమానంగా పంచే శక్తి ఈరోజు మీకు నీలి కండువా ఇచ్చింది. నీలి కండువా అంటే స్త్రీలను పురుషులను సమానంగా చూసే శక్తి, ఉదార స్వభావం, నైతిక విలువ ఈరోజు మీకు నీలి కండువా ఇచ్చింది. నీలి కండువా అంటే నిరంతర శ్రమ. నీలి కండువా అంటే త్యాగ నిరతి. నీలి కండువా అంటే అన్ముడు పోని అమ్ముడు పోని తాకట్టు పెట్టని మడమ తిప్పని నాయకత్వం నీలి కండువా ఈరోజు ఒక గొప్ప రాజకీయ శక్తిగా కోదాడ పట్టణంలో అవతరించిండు. రాబోయే రోజుల్లో కోదాడ నియోజకవర్గం, హుజూర్ నగర్, సూర్యాపేట, తుంగతుర్తి అన్ని నియోజకవర్గాల్లో నీలి జెండా ఎగరేసేది ఖాయం. దీన్ని ఎవరు కూడా ఏ శక్తి కూడా ఆపలేదు, అడ్డుకోలేదు. ఎందుకంటే మనకి శక్తి ఇచ్చింది మహాత్మా జ్యోతిరావు ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యవర శ్రీ కాంశీరామ్, బైంద్రీ కుమారి మాయావతి గారు, వీళ్ళు నలుగురు మనకి శక్తి ఇచ్చిన మిత్రులారా. నీలి జెండువా ప్రగతి భవన్ దగ్గర ఆటో డ్రైవర్ అడ్డాల దగ్గర, తర్వాత ఆశా వర్కర్ల దగ్గర, మరెందరో అమ్మల దగ్గర, అమ్మల దగ్గర, అందరి దగ్గర కూడా ఈ ఏడు గుర్తు తీసుకుపోయే బాధ్యత కూడా ఈరోజు మీరందరూ తీసుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మరి ఈరోజు మీరు నాకు ఇంత ప్రేమతో అభిమానంతో అతి తక్కువ సమయంలో మీ కనీసం 5 గంటల టైం కూడా లేనప్పుడు కూడా మీరు ఇంతమందిని మొబిలైజ్ చేయగలిగినంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో భవిస్తారని నమ్మకం నాకు ఉన్నది.